సంప్రదాయం పిల్లలు, ఈరోజు మనం తెలుగు క్లాస్లో తెలుగు క్లాస్ ఏ సబ్జెక్ట్ అన్న సబ్జెక్ట్ ఏంటి? తెలుగు సబ్జెక్ట్. తెలుగులో మనం ఈరోజు ఒత్తులు గుర్తుల గురించి నేర్చుకుంటాం. ఒత్తులు గుర్తు, మనం ఇంతకు ముందు క్లాస్లో మనం ఏ అక్షరం వరకు ఒత్తులు గుర్తులు నేర్చుకున్నాం? ఇలా ఖా నుంచి ఠా వరకు ఒత్తులు గుర్తులు నేర్చుకున్నాం. ఖా నుంచి ఠా వరకు ఒత్తులు గుర్తులు నేర్చుకున్నాం. ఈరోజు తాతయొక్క అక్షరాలకి ఒత్తులు గుర్తులు నేర్చుకున్నాం. ఓకే, హల్లు హల్లు ఒత్తు ఒత్తుల పేరు ఒత్తుల పేరు హల్లు ఒత్తు ఒత్తుల పేరు పైన తల పట్టి తీసేస్తే ఒత్తుగా మారుతుంది. దాక్షం ఎలా మారుతుంది? ఒత్తుగా ఎలా రాయాలన్న పైన తల పట్టి తీసేస్తే ఒత్తుగా మారుతుంది. దా ఒత్తు ఏం పోతుంది అనేది దా ఒత్తు ఎవత్తు దా ఒత్తు. దా తర్వాత ఏ పక్షం వస్తుంది? ఒత్తు ఢాఠ. ఇప్పుడు సేమ్ దాక్షం కాబట్టి కింద ఏముంటుంది? ఒత్తు తల పట్టి తీసేస్తే ఒత్తుగా మారే అక్షరం. ప్రొనౌన్సియేషన్ ఏంటి? ధా వత్తు ధావత్తు 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 ధా తర్వాత ఏం అక్షరం వస్తుంది? అనా 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 వత్తు సేమ్ యాస్ టీస్ వస్తుంది కాబట్టి చిన్నగా వస్తుంది. అనా అనావత్తు ఇది అనావత్తు. డావత్తు ఢావత్తు అనా అనావత్తు. అనా తర్వాత ఏమక్షరం వస్తుంది? తావత్తు. చూడండి, పూర్తిగా రూపం మారింది. అక్షరం యొక్క ఒత్తు ఎలా ఉంది అన్న? పూర్తిగా రూపం మారింది. పూర్తిగా రూపం మారింది. మనం ఐడెంటిఫై చేయాలి ఇది తావత్తు అని. ఓకే, ఇదేమవుతుందన్న? తావత్తు వత్తు దావత్తు ధావత్తు అనావత్తు తావత్తు. ఖా తర్వాత ఏం అక్షరం వస్తుంది? థా థా. చూడండి అన్న, థావత్తు ఎలా రాయాలి? ఇది థా పైన తల్లిదండ్రులు తీర్చివేస్తే వచ్చే అక్షరం వత్తు. వచ్చేది వత్తు అన్న, ఇది థావత్తు. ఇక్కడ ఏం రాయాలి? థావత్తు ఏమవుతుందన్నా? థా వత్తు. ఓకే, నెక్స్ట్ దా తర్వాత ఏం అక్షరం వస్తుంది? దా. చూడండి, దా ఇది దావత్తు. తలకట్టు తీసివేస్తే వచ్చే రూపం వత్తు. ఓకేనా? దా వత్తు. ఓకే, వన్స్ ఒకసారి నేను మొత్తం రిపీట్ చేస్తాను చూడండి అన్న. దా దావత్తు ధా ధావత్తు అనా అనావత్తు థా థావత్తు ధా ధావత్తు దా దావత్తు. ఓకేనా? దావత్తు. నెక్స్ట్ దా తర్వాత ఏమక్షరం వస్తుంది? ఒత్తు ధా అవునా? దా తర్వాత ఏమక్షరం వస్తుంది నానా? ఒత్తు ధా. ఈ ఒత్తు ధా దా ఒత్తు చూడండి నానా, ఒత్తు ధా యొక్క ఒత్తు ఏమవుతుందానా? ధావత్తు. ఏమవుతు? ధావత్తు. దా తర్వాత ఏమొస్తుంది? నా అవునా? నావత్తు. ఇదేం పోతుందన్నా? నావత్తు. ఏం పోతు? నావత్తు. తాత దాత నా నాకు పా అవునా? పా వత్తు చూడండి అన్న, ఇవి ఇలా పై దాకా రాయాలి పా. ఓకే, ఏం పోతుందన్నా? ఇది పావత్తు. ఏం పోతుందన్నా? ఇది పావత్తు. పా తర్వాత ఏం అక్షరం వస్తుంది? వత్తు పా అవునా? భా. ఇది భావత్తు. ఇది భావత్తు. భావత్తు. పా ఖా తర్వాత ఏమొస్తుంది? బా అవునా? బా. ఇప్పుడు బావత్తు చూడండి అన్న, బా ఇలా పైకి తీసుకెళ్ళాలి. ఓకేనా? ఈ కొమ్మను ఎక్కడ
ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇలా పైదాకా తీసుకెళ్ళాలి. ఏమవుతుంది ఇప్పుడు, అది ఏమవుతుంది? భావత్తు భావత్తు దాతరంత ఏమోక్షం వస్తుంది, ఒత్తు భా. అవునా చూడండి, ఒత్తు భా ఇలా రాయాలి, ఒత్తు భానా ఒత్తు భావత్తు భావత్తు. సరే నేను చదువుతున్నాను, మీరు కూడా నాతో కలిసి చదువున్నానా? ధావత్తు నా నావత్తు, పా పావత్తు, భ భావత్తు, బా బావత్తు, భ భావత్తు. బా తర్వాత ఏమక్షం వస్తుంది? బా తర్వాత ఏమక్షం వస్తుంది నాన్న? మా. అవునా, పా భ బా భ మా. చూడండి, మా మావత్తు. ఏమవుతున్నా ఇది? మావత్తు మా మావత్తు. పాప బాబ మా. మా తర్వాత ఏమక్షం వస్తుంది? యా. మా తర్వాత ఏమక్షం వస్తుంది? యా. యావత్తు చూడండి ఎలా రాయాలో, ఇలా రాయాలి యావత్తు. ఏమవుతున్నా ఇది? యావత్తు. ఏమవుతు? యావత్తు. యా తర్వాత ఏమక్షం వస్తుంది? రా. రావచ్చు చూడండి ఇలా. ఓకే, ఇదేమవుతుందన్నా? రావచ్చు. రా తర్వాత ఏమక్షం వస్తుంది? లా. చూడండి, లావచ్చు రివర్స్ కదండి, లాగా లావచ్చు. ఏమవుతుందన్నా ఇది? లావచ్చు. లా తర్వాత ఏమక్షం వస్తుంది? బా. ఇది బావచ్చు. ఏమవుతుందన్నా? బా వద్దు. చూడండి, బావద్దు ఎలా ఉంది, తలకట్టు లేకుండా ఇలా డౌన్ వచ్చింది అక్కడ. ఓకేనా? బావద్దు. లబా తర్వాత ఏమవుతుంది? షే షే. చూడండి, తలకట్టు లేకుండా ఇలా షే వద్దు వద్దు. ఓకేనా? మా మావద్దు, యావద్దు, రావద్దు, లావద్దు, బా బావత్తు, షే షేవత్తు. షే తర్వాత ఏమొస్తుంది? వెరీ షా. ఇది షా. ఇప్పుడు షావత్తు చూడండి ఇలా, షావత్తు షావత్తు. ఇలా పైకి తీసుకెళ్ళాలి ఇప్పుడు. ఓకే, షావత్తు. నెక్స్ట్ సా. సావత్తు తలకట్టు తీసేసి పై దాకా రాయాలి. ఓకేనా? సా నెక్స్ట్ శేష. సా తర్వాత ఏమక్షం వస్తుంది? హా. అవునా? హా హా. సేమ్ ఎలా రాయాలి, తలకట్టు తీసివేస్తే హా. చూడండి, సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ తలకట్టు రిమూవ్ చేయాలి. ఇది హా వద్దు. ఏమవుతుందన్నా? హా వద్దు. షే షా సా హా. హా తర్వాత ఏమక్షం వస్తుంది? క్ష. అవునా? క్షావద్దు. బండిరా. ఒకసారి చూడండి అన్న, నేను నేను మీకు ఎలా రాయాలో చెప్తాను హోంవర్క్. ఈరోజు హోంవర్క్, టుడే తెలుగు హోంవర్క్ సీరియో. ఇలా హల్లు వద్దు వద్దు పేరు ఇలా రాయకుండా సేమ్ సింపుల్గా ఇలా రాయండి. ఓకేనా? దా దావత్తు, ధా ధావత్తు, అనా అనావత్తు, తా తావత్తు, ధా ధావత్తు, దా దావత్తు, ధా ధావత్తు, నా నావత్తు, పా పావత్తు, భా భావత్తు, బా భావత్తు, భా భావత్తు,
మా మావత్తు యా యావత్తు రా రావత్తు లా లావత్తు వా వావత్తు షే షేవత్తు షా షావత్తు సా సావత్తు హా హావత్తు అలా మర్చిపోయేదన్నాను ఎందుకంటే అలా అలావత్తు అక్ష క్షావత్తు బనిరా బనిరావత్తు ఓకేనా అలా ఎందుక అలా అక్షరం మర్చిపోయాను ఇక చూడండి అలావత్తు ఎలా రాయాలి తల కట్టి తీసివేసి ఇలా పై దాకా రాయాలి ఓకేనా ద ధ నా థ థ థ త ఇవి నందుల యొక్క ఓకేనా అర్థమైన ద దావత్తు ధ దావత్తు అన అనవత్తు థ థావత్తు థ థావత్తు ద దావత్తు ధ దావత్తు నా నావత్తు థ భావత్తు థ భావత్తు ద భావత్తు భ భావత్తు మా మావత్తు యా యావత్తు రా రావత్తు రా రావత్తు వా వావత్తు షే షేవత్తు షా షావత్తు సా సావత్తు హ ఆవత్తు అలా అలావత్తు షా షావత్తు పండిరా పడతారు మీరు గుర్తు ఐడెంటిఫై చేయాలి వీటిని గుర్తుపట్టాలి ఏ అక్షరం యొక్క వద్దు ఓకేనా బాగా గుర్తుంచుకోవాలి బాగా గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే టుడే హోంవర్క్ లైక్ సేమ్ ఇప్పుడు ఎలా రాశానో మీరు కూడా మీ నోట్బుక్లో రాసుకొని 3 to 2 or 3 times ప్రాక్టీస్ చేయండి ఓకేనా అని అండర్స్టాండ్ చేయండి అర్థమైంది కదా ఈరోజు హోంవర్క్ దా నుంచి బండిరా వరకు ఒత్తులు గుర్తులు హోంవర్క్ దా అక్షరం దా నుంచి బండిరా గల అక్షరాలకు ఒత్తులు రాయాలి ఇట్ ఈస్ యువర్ హోంవర్క్ బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్లాస్లో ఎగ్జామ్ పెడతాను ఓకేనా మొత్తం కా నుంచి బండి రావాలి గల వస్తువులు మొత్తం ఎగ్జామ్ పెడతాను కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి అర్థమైంది కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్